అశోకుడి కాలంలోనే రోగులు ఉన్నాయి, ఇది నిజం. రెండు కాళ్ళు, రెండు చేతులతో మనుషులా కనిపించేవి హ్యూమనాయిడ్ రోబోట్స్. దాదాపు 500 ఏళ్ల క్రితం కనిపెట్టిన రోగులివి. కానీ అంతకు చాలా ముందే, అంటే క్రీస్తు పూర్వం 4వ శతాబ్దంలోనే ఆవిరి సాయంతో కదిలే ఓ లోహపు పక్షిని ఆర్కిటిస్ అనే గ్రీకు శాస్త్రవేత్త తయారు చేశాడు. మనుషుల సాయం లేకుండా కదులుతుంది కాబట్టి అదే చరిత్రలో తొలి రోబో అని తేల్చారు. మన దేశంలోనూ 800 ఏళ్ల క్రితమే రోబోల ప్రస్తావన కనిపించింది. 12వ శతాబ్దంలో అజాత శత్రువు అనే రాజు బుద్ధుడికి సంబంధించిన కొన్ని కీలక వస్తువులు ఓ స్తూపం కింద దాచిపెట్టి వాటికి బాణాలు విసిరే లోహపు యంత్రాలను కాపలాగా పెట్టాడట. ఆ తర్వాత అశోకుడు వాటిని ధ్వంసం చేశాడని చరిత్ర చెబుతోంది. భారత్కు పరిచయమైన తొలి రోబోలు ఆ యంత్రాలే. ఇలా మనుషుల సాయం లేకుండా మనుషులు చేయగలిగే పనులు చేసే యంత్రాలన్నీ రోబోలే. మోనాలిసా లాంటి అద్భుత చిత్రరాజాన్ని ప్రపంచానికి అందించిన డావిన్సీనే తొలిసారి మనిషిని పోలిన రోబోని తయారు చేశాడు. లోపల చిన్న చిన్న చక్రాలు, తీగల సాయంతో ఆ రోబో కూర్చుని లేవడం, నోరు కదపడంతో పాటు కాళ్ళు చేతులు ఆడించేలా ఏర్పాటు చేశాడు. వినోదం కోసం 15వ శతాబ్దంలో అతడు తయారు చేసిన ఆ యంత్రమే మొదటి హ్యూమనాయిడ్ రోబో. 17వ శతాబ్దం నాటికి రోబోల రంగంలో ప్రయోగాలు వేగవంతమయ్యాయి. జపాన్స్ ఎడిసంగా పేరున్న హిసషిగే తనకా రోబోల ప్రస్థానంలో కొత్త చరిత్రకి తెరతీశాడు. బాణాలు వేసేవి, బొమ్మలు గీసేవి, టీ అందించేవి, ఇలా రకరకాల పనులు చేసే రోబోలను సృష్టించాడు. 1950 నాటికి రోబోలు బ్యాటరీల శక్తితో కదలడం మొదలుపెట్టాయి. ఆ పైన కంప్యూటర్ ప్రోగ్రామింగ్ ఆధారంగా పనిచేసి దిశగా అడుగేశాయి. 1972 నాటికి వినడం, మాట్లాడటం, స్పందించడం, బరువుల్ని మోయడం, ఇలా మనుషులు చేసే పనుల్ని చేయగలిగే తొలి రోబో జపాన్లో ప్రాణం పోసుకుంది. అప్పట్నుంచి ఆ రంగం రాకెట్ దూసుకెళ్లింది. మనుషులు పనిచేసే అన్ని రంగాల్లోకి రోబోలు ప్రవేశించి సాయం చేయడం మొదలుపెట్టాయి. ఆపైన మనుషులు చేయలేని ఎన్నో పనులను చేయసాగాయి. సొంతంగా ఆలోచించడం, స్పందించడం, పనిచేయడం నేర్చుకున్నాయి. క్రమంగా 21వ శతాబ్దం రోబోలకు స్వరీగంలా మారిపోయింది. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్, షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.